జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ ముసాయిదాకు ఆమోదం తెలిపింది బల్దియా కౌన్సిల్. 2017-18 వార్షిక బడ్జెట్ 5,643 కోట్లుగా ప్రతిపాదించారు. అయితే బడ్జెట్ కంటే తమ డివిజన్లలో ఉన్న సమస్యల్ని వివరించారు కార్పొరేటర్లు. డివిజన్ వారీగా 2 కోట్ల నిధులు కేటాయించాలని పట్టుబట్టారు. దీనికి అధికార పార్టీ కార్పొరేటర్స్ కూడా మద్దతిచ్చారు. రెండు వేల 2017-18 సంవత్సరానికి 5,643 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది జీహెచ్ఎంసీ కౌన్సిల్. స్టాండింగ్ కమిటీ బడ్జెట్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. గత ఏడాది 5,600 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించగా ఈసారి కేవలం 43 కోట్లు మాత్రమే పెంచి 5,643 కోట్లతో బడ్జెట్ తయారు చేశారు. నగరంలో హెరిటేజ్ కట్టడాల రక్షణకు 5 కోట్లు, శ్మశాన వాటికల కోసం 50 కోట్ల ఖర్చు కేటాయించారు. రోడ్ల నిర్మాణాల కోసం 1,611 కోట్లు అలాట్ చేశారు. రెవెన్యూ రాబడి 2,926 కోట్లు వస్తుందని అంచనా వేశారు అధికారులు. ఇందులో 2,616 కోట్లు ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇందులో 310 కోట్లు మిగులు ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఆస్తి పన్ను ద్వారా 1,285 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఫీజులు, ట్రేడ్ లైసెన్సులు, ప్రకటనలు, భవన నిర్మాణ అనుమతులు లాంటి యూజర్ ఛార్జీల ద్వారా 962 కోట్లు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అధికారులు. బ్యాంకు డిపాజిట్ల వడ్డీలతో 30 కోట్లు, భవనాలు, స్థలాల లీజు ద్వారా 17 కోట్లు వస్తుందంటున్నారు అధికారులు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మరో 583 కోట్లు ఉంటుందంటున్నారు. నేటి నగరం స్థితిగతుల ఆధారంగా చేపట్టిన పథకాలు, వాటి కేటాయించిన నిధులు అన్ని బడ్జెట్ లో మరి పొందపరచడం జరిగింది. స్థలాల అభివృద్ధి, భవనాలు, బ్రిడ్జులు, ఫ్లైఓవర్లు, సబ్వేలు, మరి తడి పొడి చెత్తను విడిగా సేకరించడం, రోడ్లు, పేమెంట్లు, మరి అలా రోడ్లపై వైట్ టాపింగ్, పేదలకు 2 బెడ్రూమ్ మరి గృహ నిర్మాణం, నీటి సరఫరా, మురుగునీరు, మరి ఎల్ఈడి వీధి దీపాలకు సంబంధించిన మరి ఏర్పాటు, వాహనాలపై పన్ను, మరియు పేద వర్గాలకు 5 రూపాయల భోజనం అందించే కేంద్రాల సంఖ్య పెంచడం, మరి గడిచిన సంవత్సరం జరిగిన కేటాయింపులు, మరి ఇప్పుడు జరగాల్సిన కేటాయింపులు పెంపుకు లేదా తగ్గింపులు కారణాలన్నీ కూడా ఈ ముసాయిదా బడ్జెట్ లో సవివరంగా ఉంచడం జరిగింది. ఇక క్యాపిటల్ ఆదాయం 3,26,73,00,000 అంచనా వేసి దానిని పూర్తి స్థాయిలో ఖర్చు చేసేలా ప్లాన్ ప్రిపేర్ చేశారు. క్యాపిటల్ రాబడిలో అప్పులపైనే నమ్మకం పెట్టుకుంది బల్దియా. 2,240 కోట్లను అప్పుల రూపంలో సేకరించేందుకు రెడీ అయ్యారు. 3 ఏళ్లలో 3,300 కోట్లు బాండ్ల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. ఈ నిధులను ఎస్ఆర్డిపి, డబుల్ బెడ్రూమ్ పథకాలకు వినియోగించాలని డిసైడ్ అయ్యారు. We have touched the maximum of 1,075 crores. Last year, out of 14.5 lakhs or so, government, because of the waiver of property tax for small families, around 5,44,000 houses got this benefit. So there was some dip in the property tax collection. It was 1025 in spite of that. స్లమ్ ఫ్రీ సిటీ, జేఎన్ఎన్ఆర్ఎం రోడ్ల అభివృద్ధికి 413 కోట్లు ఖర్చవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది బల్దియా. అయితే బీపీఎస్, ఎల్ఆర్ఎస్ ద్వారా 157 కోట్ల ఆదాయం వస్తుందంటున్నారు అధికారులు. యూసీడీ, సిటీ డెవలప్మెంట్ కోసం కేంద్రం 164 కోట్లు ఇస్తుందని ఆశిస్తున్నారు. ఇక ఎక్స్పెండిచర్ చూస్తే వాటర్ సప్లై, సివరేజ్ పనులకు మరో 153 కోట్లు, వర్షం నీటి కాలువల అభివృద్ధికి 249 కోట్లు, మోడల్ మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలకు 140 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సబ్వేల నిర్మాణానికి 60 కోట్లు, స్ట్రీట్ లైటింగ్స్ అభివృద్ధికి 40 కోట్లు కేటాయించిన బల్దియా కొత్త వాహనాల కొనుగోలుకు 41 కోట్లు ఖర్చు చేయనుంది. మిషనరీ, ఫర్నిచర్, ఇతర ఎక్విప్మెంట్ కొనేందుకు 64 కోట్లు ఖర్చు చేయనున్నారు. బడ్జెట్పై కౌన్సిల్ 10 నిమిషాలు కూడా చర్చించలేదు. కార్పొరేటర్లు వారి డివిజన్లలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు గతంలో ఇచ్చినట్లుగా ఏడాదికి 2 కోట్ల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు కూడా సపోర్ట్ చేశారు. నా డివిజన్ బదిలో సుమారుగా 4 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి రోడ్లు అయితేనేమి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు అయితేనేమి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా 150 డివిజన్లో కూడా చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా జీహెచ్ఎంసీ పరిధిలో స్కైవేలు, ఫ్లైఓవర్లు, అలాగే ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రభుత్వం సభ్యులు ఏదైతే ఆందోళన చెందుతున్నారో, మాకు బడ్జెట్ లేదు, మాకు బడ్జెట్ లేదు అని, దానికి భిన్నంగా ఇవాళ 5 నుంచి 10 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని డివిజన్లలో అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం. మా డివిజన్లో కానీ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో కానీ రోడ్స్ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, వాటర్ విషయం కానీ, ఎల్ఈడి లైట్ల విషయంలో కానీ అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ బడ్జెట్ ముసాయిదాకు ఆమోదం తెలిపింది కౌన్సిల్. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. సర్కార్ ఆమోదం తర్వాత బడ్జెట్ అమల్లోకి రానుంది.